నందమూరి బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఇందులో నందమూరి బాలయ్య చాలాసేపు చాలా తమాషాగా మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఆయన శ్రీలీలతో కలిసి ఈ సినిమా చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇదే విషయాన్ని తమ కుమారుడుకు అలాగే సతీమణికి చెప్పారట. శ్రీలీల ఈసారి నాతో కూతురుగా కాకుండా హీరోయిన్గా చేస్తుంది, మేమిద్దరం కలిసి ఒక సినిమా చేస్తామని చెప్పగా నందమూరి మోక్షజ్ఞ, ఏం డాడీ నేను హీరోగా ఎంటర్ అవుతున్నాను కదా, నేను హీరోగా ఆమె హీరోయిన్గా చేయడానికి ప్రాజెక్ట్ ఏదైనా చూడాల్సింది, కానీ మీరు హీరోగా ఆమె హీరోయిన్గా చూసుకుంటున్నారా, గ్రౌండ్ ఫ్లోర్ మలిసిందా అని చెప్తే వెంటనే క్షమించున్నానా అని చెప్పారంట నందమూరి బాలయ్య. ఇదే విషయాన్ని ఆయన భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తెలియజేశారు. అంతేకాకుండా ఇది మొత్తం చాలా సరదాగా జరిగింది. 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అందుకోసమే ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతారో లేదో కానీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా చేసేశారు. ఇక నందమూరి బాలయ్య లాస్ట్లో జై తెలంగాణ జై ఆంధ్రప్రదేశ్ అంటూ ముగిశారు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.